నాకు కొంచెం టైం ఇవ్వు అంజలి. నువ్వు నన్ను ఎంత అపార్థం చేసుకున్నావో ప్రూవ్ చేసుకోవడానికి కాదు, ఆ బద్రి నిన్ను ఎంత మోసం చేస్తున్నాడో నీకు తెలిసేలా చేయడానికి. ఒకవేళ అతను చెడ్డవాడని ప్రూవ్ చేయకపోతే బద్రిని పెళ్లి చేసుకోవటానికి నువ్వు అడ్డుపడకూడదు. నువ్వెంత గుడ్డిగా వాణ్ణి నమ్ముతున్నావు అంజలి. అది ప్రూవ్ చేయమంటున్నాను కదక్కా. చేస్తే నువ్వు చెప్పినట్టే వింటాను, లేదంటే మాత్రం బద్రి నేను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోవాలి. కానీ అప్పటిదాకా నువ్వు నాతో ఏజే ఇంట్లోనే ఉండాలి. ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. అంజలి నన్ను పూర్తిగా నమ్మేసింది, భానుని నమ్మడం మానేసింది. పైగా నేనున్న చోటికే అంజలి వస్తోంది, ఇది నా మంచికే. పూర్ భాను నన్ను చెడ్డవాడిగా ప్రూవ్ చేయలేవు, నాతో పోటీ పడి నువ్వు గెలవలేవు. ఏంటి ఇంత జరిగిందా? జరిగింది కాబట్టి నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. భాను అనుకున్నట్టే జరగని, అప్పుడే నేను ఏ తప్పు చేయలేదని అంజలి నమ్ముతుంది. మమ్మీ సరే నేను చూసుకుంటాను, వాళ్ళు వచ్చినట్టున్నారు, ఉంటాను. మమ్మీ. అమ్మ భాను. నానా. అంతా కులాసేనమ్మా? అంతా ఓకే నానా. అల్లుడు గారితో బాగానే ఉన్నావుగా? ఆ రోజు నువ్వు కనపడలేదనేసరికి చాలా కంగారు పడ్డాడు అనుకో. ఇప్పుడు దాని గురించి ఎందుకు గాని. మమ్మీ ఎక్కడా? ఇక్కడ. మమ్మీ మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి, ఇలా రండి రండి. ఏంటమ్మా? నాన్నా నేను చెల్లిని తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికో? హిట్లర్ ఇంటికి. ఎందుకు? అది నిజం చెప్తే నాన్న కంగారు పడతాడు, మమ్మీకి విషయం తెలిస్తే గోలు చేస్తుంది, కాబట్టి మేనేజ్ చేయాలి. నాకు తెలిసే పిచ్చిదానా. ఆలోచిస్తున్నావు ఏంట్రా? అంటే అది అది ఏం లేదు నానా. సింధుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు, తన బాగోగులు చూసుకోవడం కష్టమవుతుంది, పైగా తన బాధ్యత నేనే తీసుకున్నాను. మీకు తెలుసు కదా ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయరు, జయమ్మ చూసుకోలేదు, అన్ని దిక్కులు నేనే చూసుకోవాలంటే కుదరదు. హిట్లర్కేమో సింధు విషయంలో చిన్న పొరపాటు జరిగినా నచ్చదు. ఎందుకు అని అడిగినందుకు ఇంత చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. ఇప్పుడు చెల్లి సింధుని చూసుకోవాలి అంతే కదా? అమ్మయ్యా అంతే. మరి అంజలికి చెప్పావా? చెప్పాను, తనకు ఓకే. కానీ మీ అభిప్రాయం ముఖ్యం కదా. నేను ఒప్పుకోను. ఏ, నా కూతురు ఏమైనా నర్సా పని మనిషా? నేను వెళ్తానమ్మా. అది నేను పని మనిషిని చేస్తుందే? అది కాదమ్మా. నువ్వు ఒకసారి ఇట్రా ఇట్రా. అక్క ఒక్క నిమిషం. అంజలి ఇదొకటి ఎడ్డమంటే తెడ్డం అంటుంది. అమ్మా నేను వెళ్తుంది బద్రి మంచోడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి, అంతేగా. నీకెలా తెలుసు?
అంటే ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో అతను మంచోడా కాదో తెలుసుకోడానికి వెళ్తున్నావు అనుకున్నాను. మరెందుకు వద్దంటున్నావు? వెంటనే ఒప్పేసుకుంటే భానుకి అనుమానం వస్తుంది. పైగా బద్రి విషయం నాకు తెలుసని భానుకి ఎప్పటికీ తెలియకూడదు. అయితే నేను వెళ్ళనా? వెళ్ళు, కానీ జాగ్రత్త. భాను నిన్ను నమ్మించడానికి ఏదైనా చేస్తుంది. కంగారు పడకమ్మా, ఎవరు తప్పు చేశారో ఎవరు మంచి చేస్తున్నారో తెలుసుకొని తీర్తాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? అక్క బద్రి చెడ్డవాడని ప్రూవ్ చేయకపోతే నాకు బద్రికి అడ్డు రానని మాటిచ్చింది. అలాగే నువ్వు కూడా మాటివ్వాలి. బద్రి చెడ్డవాడని తెలిస్తే అతని టాపిక్ ఇంకోసారి నా దగ్గరికి తీసుకురాకూడదు. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ మమ్మీ. అంజలి జాగ్రత్త. తనకి ఏ చిన్న బాధ కలిగినా నేను ఊరుకోను. అలాగే మమ్మీ. అంజలి నా బాధ్యత. వస్తాం నానా. అలాగేరా, వెళ్ళిరండి. జాగ్రత్తమ్మా. దా. వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తమ్మా. పద. ఇదేంటి బ్యాగ్తో పాటు వస్తుంది? అక్కే ఏకు మేకయ్యిందనుకుంటే చెల్లెని కూడా తోడుగా తెచ్చుకుంటుందా? బై వన్ గెట్ వన్ స్కీమ్ లాగా బాగానే ఉంది. పదండి. మీ చెల్లి చూసిపోవడానికి వచ్చిందా ఉండిపోవడానికి వచ్చిందా? చూసిపోవడానికైతే బ్యాగ్తో ఎందుకు వస్తుంది? ఉండిపోవటానికేనని అర్థమవుతోంది కదా. ఉండిపోవడానికే వచ్చింది, కానీ ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవడానికి కాదు. మరి చెప్పా పెట్టకుండా వెళ్ళి మీ చెల్లిని ఎందుకు వెంట పెట్టుకొని వచ్చా? ఇవాల్టి నుంచి అంజలి సింధుకి కేర్ టేకర్గా ఉంటుంది. ఎవరితో చెప్పి వెళ్ళావు? ఎవరిని అడిగి తీసుకొచ్చావు? ఎవరితోనూ చెప్పలేదు. సింధుకి నువ్వు కేర్ టేకర్గా ఉంటానన్నావు, ఇప్పుడు అంజలిని ఎందుకు తీసుకొచ్చావు? సింధుని చూసుకోవడం ఆ మాత్రం నీకు వీలు కాలేదా?
నేను వేరే పనులు చూసుకునేటప్పుడు సింధు దగ్గర ఉండడానికి వీలు కాదు కదా. అప్పుడు ఇంకొకరెవరైనా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే అంజలిని తీసుకొచ్చాను. అంజలి మాకు బరువని కాదు, ఉండకూడదని కాదు, కానీ నువ్వు ఇలా సడన్ గా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఈ ఇంటికి కొన్ని రూల్స్ ఉంటాయి. మీ ఇంటి రూల్స్ ని మీ ఇంటి ముందు బోర్డు రాసి పెట్టండి. బయట వాళ్ళెవరైనా వస్తే పాటిస్తారు. నేను ఈ గడప దాటి వెళ్ళనంత వరకు ఈ ఇంటి మనిషినే. ఇంటి మనుషులు కూడా రూల్స్ ఏంటి నా మొహం? ఏంటి పనికి మాల పంచాయతీ? ఓ అందరూ కలిసి మీద పడి దాడి చేస్తున్నారు? ఏ మీ కోడలు చిత్ర అన్నని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేదా? అప్పుడెవరూ మాట్లాడలేదే. చూసుకుంటా. నేను నువ్వు ఒకటేనా? నా అన్న నీ చెల్లి ఒకటేనా? ఎందుకు కాదు? భాను అడిగిన దాంట్లో తప్పే ఉంది. భాను ఈ ఇంటి కోడలు, నా కోడలు. అడిగితే గిడిగితే భాను నా పర్మిషన్ అడగాలి. అడగకపోయినా నేను పట్టించుకోను. నాకే లేని పట్టింపులు మీకెందుకు? భాను మీ ముగ్గురికి అత్త. ఆమెని ప్రశ్నించే అధికారం మీకు లేదు. అయినా నా కోడలు ఏం తప్పు చేసిందని మీరంతా ఇంత పంచాయతీ పెట్టారు? తన పనులు తను చేసుకోలేని సింధుకి సేవలు చేయడానికి మీలో ఎవ్వరినీ సాయం అడగకుండా తన చెల్లెల్ని తెచ్చుకుంది. ఆమెలోని మానవత్వమే మీలో ఉంటే సింధుకి మీరే సేవలు చేయొచ్చు కదా. అబ్బే, మీకంత తీరికెక్కడుంది? నిలబెట్టి నిలదీస్తున్నారు, వరుసబెట్టి అడిగేస్తున్నారు, ఏంటిది? నా కోడలికి ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి సర్వాధికారాలు ఉన్నాయి. ప్రశ్నించే హక్కు మీకెవ్వరికీ లేదు. భాను, నువ్వు అంజలిని లోపలికి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ జయమ్మా. పద. జయమ్మ అండ చూసుకుని బాను బాగా రెచ్చిపోతుంది. సింధు మీద నాకన్నా ఎక్కువ కన్సర్న్ చూపించడానికి కారణమేంటో అర్థం కావటం లేదు. లేదు, అంజలిని ఇంటికి తీసుకురావడానికి ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో నేను తెలుసుకుంటాను.
నేను నమ్మిన నిజాన్ని నువ్వు నమ్మలేదు. అంటే నీకు ఈ అక్క మీద నమ్మకం లేదు. అది నీ తప్పు కాదు. నువ్వొక దరిద్రుడి మాయమాటలకు మెస్మరైజ్ అయిపోయావు. కానీ వాడెంత నీచుడో చెప్పడానికి జీవోత్సవంలా పడి ఉన్న ఈ సింధు సాక్ష్యం. సింధు అమాయకురాలు, అందరినీ ప్రేమగా పలకరిస్తుంది. ముఖ్యంగా ఏజే సింధుని ఈ ఇంటి ఆడపడుచులా చూస్తాడు. అలాంటి సింధు గురించి తప్పుగా చెప్పింది వాడు. ఆమె జీవితాన్ని నాశనం చేసింది చాలక, నీ ఫ్యూచర్ని కూడా స్పాయిల్ చేయాలని చూస్తున్నాడు. కానీ నేను వదలను. నీ లైఫ్కి నేను కాపలా ఉంటాను. మంచో చెడో నువ్వొచ్చా, నువ్వు కూడా సింధుకీలా అవ్వడానికి కారణమయ్యావనే అనుకుంటున్నాను. అందుకిదే ప్రాయశ్చిత్తం అనుకో. ఇప్పుడు నువ్వు సింధుకి అమ్మలా మారిపో. నువ్వు చేసే ఈ సేవ ఎక్కడికి పోదు. సింధు బ్రతుకుతుంది, నీకు బ్రతుకునిస్తుంది అక్క. ఏంటిదంజలి, నేను నిన్ను నమ్మడం లేదని కాదక్క, కానీ నా ప్రేమ మీద నాకున్న నమ్మకం వల్ల నన్ను ఇలా మాట్లాడించింది. ఇంకెప్పుడూ నీకెదురు చెప్పను. సారీ అక్క. ఏ, నువ్వేమన్నా నాకు కోపం రాదంజలి, ఊరుకో. సింధు, చూసావా వాడి మూలంగా సింధు ఎంత బాధపడుతుందో. నో, అది నా వల్ల కలిగిన బాధ కాదు. ఇన్నాళ్ళు నన్నెంత టార్చర్ పెట్టినా భరించాను కదా. ఇప్పుడు నా మీద నువ్వు నిందలు వేస్తుంటే బాధనిపించి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ గురించి నువ్వు నాతో చెప్పద్దు. పోనీలే బాను, ఈ ఒక్క సాయమైనా చేశావు. నేను అంజలిని చూడకుండా ఉండలేనని నా కళ్ళ ముందు ఉండేలా చేశావు. అందుకు నీకు రుణపడి ఉంటాను. రే, నువ్వు చూడ్డానికి కాదురా అంజలిని ఇక్కడికి తీసుకొచ్చింది. అది చెప్పినా నీలాంటి మృగాలకు అర్థం కాదు. దేవత లాంటి భార్యకు అన్యాయం చేశావు. అమాయకురాయలైన నా చెల్లెలికి వల విసరాలని చూస్తున్నావు. కానీ నా చెల్లెల్ని మరో సింధుగా మారనివ్వను. నువ్వు గాని అంజలి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తే నీ అంత చూస్తాను. సింధు నోరు విప్పి మాట్లాడడం మొదలు పెడితే ఆ రోజే నీకు మూడుతుంది. ఇక వెళ్ళు, గెట్ అవుట్, గెట్ అవుట్. చూసావా, మీ అక్క మనల్ని ఎలా విడదీయాలని చూస్తుందో. చెప్పు తీసి కొడతా. నేనున్నాను కదా,
అసలు నువ్వు ఇంట్లోకి తిరిగి ఎందుకు వచ్చావో మర్చిపోయావా? నాకు కాదు మతిమరుపు, మా నాన్నకుంది. అదే నీకు వచ్చినట్టుంది. అసలు నువ్వు జయమ్మ సపోర్ట్ చూసుకుని చాలా ఎక్కువ చేస్తున్నావు. ఎవరికీ చెప్పకుండా సింధుని ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడు అంజలిని తీసుకొచ్చి సింధు కోసం అంటున్నావు. చూస్తుంటే నా ఇంట్లోనే పర్మనెంట్గా తిష్ట వేసేలా ఉన్నావు. అసలేం నీ ఉద్దేశం? నేనేం మీ ఇంట్లో పర్మనెంట్గా పడి తింటానికి రాలేదు. అయితే వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, అది తప్ప అన్నింటిలో నువ్వు వేలు పెడతావు ఎందుకు? మా ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూర్చి చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇప్పుడైనా నువ్వు చేసిన ప్రతిజ్ఞ గురించి ఆలోచించు.